చక్రాలు తయారు చేసుకున్నాము కేజీ బియ్య పిండి గిద్దిలు మినపప్పు అవి ఉడకబెట్టుకొని తయారు చేసుకుంటాం కేజీ గింత మినపప్పు బాగా కడుక్కొని కుక్కర్లో వేసుకొని ఉడకబెట్టుకుందాము ఒక గ్లాస్ పప్పుకి రెండు గ్లాసులన్నర నీళ్లు పోసుకొని మూడు విజిల్స్ వచ్చిందా కుంచుకొని బాగా మెదుపుకొని లేతే మిర్చి కేసుకొని ఈ పిండిలో కలుపుకొని చక్రాలు ఒత్తుకోవాలి తగినంత ఉప్పు వేసుకొని ఈ పిండిలో కలుపుకోవాలి తర్వాత తగినంత కారం వేసుకొని కలుపుకోవాలి కొద్దిగా ఎర్రపోసు వేసుకొని కలుపుకోవాలి వాము వేసుకొని కొద్దిగా కలుపుకోవాలి కొద్దిగా నూనె వేసి కలుపుకోవాలి కొద్దిగా నూనె వేసి కలుపుకోవాలి మినపిండి వేసుకొని నీళ్లు పోసుకొని కలుపుకుందాము నీళ్లు పోసుకొని కలుపుకుంటూ ఉండాలి పిండి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి కాసేపు పిండి నానిపోయింది దీనికి ఒక్కరు నూనె పూసుకొని చక్రాలు చేసుకోవాలి అంటుకోకుండా ఉంటది నూనె కాచినాక చక్రం వేసుకోవాలి పోయమ్మ చక్రాలు ఇట్లా చేసుకోండి చాలా రుచిగా ఉంటాయి చక్రాలు చేసుకోవడం అయిపోయింది నాకు లైట్ పడుతున్నాయి.